కంపెనీ వల్ల ఉపయోగం ఉందా మన తెలంగాణ స్టూడెంట్స్ కి? ఎందుకు లేదు, బాగా ఉంది. హైదరాబాద్ డెవలప్ అయింది ఎందుకు, ఐటీ కంపెనీల వల్లనే హైదరాబాద్ డెవలప్ అవుతుంది కదా. సో మళ్ళీ ఇప్పుడు 30 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే వాళ్ళే సతమతములు ఉన్నారు, వాళ్ళేం చెప్తారు మన రాష్ట్రానికి, వాళ్ళే సీట్ల కోసం కొట్టుకుంటారు. ఇంకా వాళ్ళ అభ్యర్థులను ప్రకటించడం అయినా వాళ్ళకి స్పష్టత లేదు, సరైన ప్రణాళిక లేదు, ఎన్నికల ప్రణాళిక లేదు, రాష్ట్ర గురించి సరైన అవగాహన లేదు. కానీ ఆరోపణలు బాగానే చేస్తున్నారు కదా కేసీఆర్. ఆరోపణలు చేసే నేను చేయాలి ఆరోపణలు కాంగ్రెస్ మీద? అంటే యూత్ కూడా బాగా కాంగ్రెస్ కి అట్రాక్ట్ అవుతుంది కదా, మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా. బీఆర్ఎస్ లో కూడా యూత్ ఉంది, యూత్ రెండు దిక్కులు ఉంది కదా, వేరే పార్టీలో కూడా ఉంటారు యూత్. ఒక కాంగ్రెస్ లోనే ఉన్నాయని ఎట్లా చెప్తారు మీరు? అంటే బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు కదా రేవంత్ రెడ్డికి. ఎందుకు మాటలక పదజాలానికి అట్రాక్ట్ అవుతారు కావచ్చు, ఎందుకంటే రౌడీ స్లాంగ్ కదా అది, దానికి అట్రాక్ట్ అవుతారు కావచ్చు. వాళ్ళు కూడా అది మంచిది కాదు, ఎవరైనా చదువుకున్న విద్యార్థులకు అయితే తెలుస్తుంది మంచి ఏ మాట మంచిది ఏ మాట మంచిది కాదు అని. స్లాంగ్ అట్రాక్ట్ అవుతారంటే ఆ మాటలకు అట్రాక్ట్ అవుతారు, అది నామ మాత్రం అంతే. ఇక్కడ లోకల్ పనితీరు ఎట్లుంది, లోకల్ ఎమ్మెల్యే పనితీరు ధర్మారెడ్డి? మా కేసీఆర్ ఎట్లున్నదో తెలియదు కానీ ధర్మారెడ్డి అయితే మాకు బాగా చేసిండు అభివృద్ధి. మాకు 60 మేము చిన్నప్పటి నుంచి ఏం కనబడలేదు, ఇప్పుడు అవన్నీ కనబడుతున్నాయి. ఉత్తమ నాయకుడు అవార్డు కూడా వచ్చింది కదా. ఉత్తమ నాయకుడు అవార్డు వచ్చింది, ఇంకేమన్నా ఉన్నా కూడా రావాలి, ఎందుకంటే ఆ తిరిగి అభివృద్ధి చేసుకుంటూ పోతాడు. ఏం లేదు, ఆయన మాటలు చెప్పే మనిషి కాదు, చేతులలో చేసి చూపించే మనిషి ధర్మారెడ్డి. సో ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు అన్న? కొట్టబోతాడు ధర్మారెడ్డి పక్క. మెజారిటీ ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? పోయినసారి 40,000 49,000 వచ్చింది, ఈసారి 100,000 మెజారిటీ వస్తుంది. ఎందుకు పోటీ ఎవరు లేరా అన్న ఇక్కడ? లేదంటే ఉన్నారు కానీ సతమతమవుకుంటా ఆగమాగం అవ్వకుండా తెచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డి కట్టబెట్టిరు తెచ్చి. ఏందంటే వాళ్ళు అన్ని చదువుకొని అన్ని చేసేవారకి ఎలక్షన్ అయిపోతుంది అంతే ఎలక్షన్. సో అన్న ఈసారి ఎలక్షన్స్ లో కేసీఆర్ కాకుండా కేటీఆర్ సీఎం అయితే ఎట్లా ఉంటది యూత్ కి? యూత్ బాగుంటది, యువతకు ఇంకా ప్రోత్సాహం లభిస్తుంది, ఇంకా కొంచెం డెవలప్మెంట్ అవుపడుతుంది, ఇంకా చాలా అవుపడుతుంది. ఎందుకంటే ఆయన కూడా యువకుడు కదా, యువ నాయకుడు కదా, అవుపడుతుంది.